భారతదేశం ఒక గొప్ప ఘనకార్యమే సాధించింది అక్కడికి వెళ్ళి దెబ్బతీసిరావడం పరాయి దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు మనం కనిపెట్టగలిగాం కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి అంశాల్లో మాత్రం కనిపెట్టలేకపోతున్నాం దీనికి కారణం మన లోపమే మన మధ్యలోనే ఉండేటువంటి ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ శిక్షణ ఆ దేశంలో పొందుతున్నారు అదే సందర్భంలో ఆ శిక్షణ పొందినటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉంటున్నారు వాళ్ళు ఏదో రకమైనటువంటి ప్రలోభాలకు లేదంటే కనుక ఇక్కడ వాళ్ళల్లో ఉండేటువంటి అసహనం ఫర్ ఎగ్జాంపుల్ మన నక్సల్స్లో ఈ మధ్యకాలంలో పట్టుబడినటువంటి వాళ్ళు కానీ లేదా కొంతమందితో మాట్లాడినప్పుడు చూస్తే తెలిసేటువంటి పాయింట్ ఏంటంటే వాళ్ళు వాస్తవంగా ఏదో సమాజం మొత్తాన్ని ఉద్ధరించాలనుకునేటువంటి వాళ్ళు ఒకరిలో ఇద్దరు ఉంటారు అగ్ర నాయకులు మిగతా వాళ్ళందరూ కూడా మొగుడుతో గొడవలు పడిన వాళ్ళు అత్తారింటితో ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి ఎవరితోనో హింసకు గురైనటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ మీద కక్షతో నక్సస్లో చేరేటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది అదే వాళ్ళకి ఆర్థిక కష్టాలు వాళ్ళ ఆరోగ్య కష్టాలు ఆ సందర్భంలో ఎవరినో తీర్చమని అడగడము అడిగితే వాళ్ళు పట్టించుకోకపోవడము లేదా ఎక్కడో ఇబ్బంది ఫేస్ చేయడము ఆ ఇబ్బందిని ద్వేషం కింద మార్చుకునేటువంటి వాళ్ళు ఆ ద్వేషానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ దేశం మీదనే యుద్ధం చేయాలనుకునేటువంటి వాళ్ళు వీళ్ళ ట్రాప్లో పడుతున్నారు ఆర్థిక అవసరాలను తీర్చి వాళ్ళని తయారు చేసి ఇక్కడికే పంపించి ఇక్కడ ఏదో ఒక వృత్తి ఉద్యోగాల్లో అలవాటు చేసి అవసరమైనటువంటి సందర్భంలో వాళ్ళని దాడులు చేసి దాడులకు వాడి వాళ్ళ ద్వారా ప్రాణాలు తీసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అదే మొన్న జరిగినటువంటి దాడి పుల్వామా దాడి కావచ్చు అంతకుముందు హైదరాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లైనా ఏ అయినా సరే అలాంటి సందర్భంలో మనకు కనబడుతుంది ఈ స్లీపర్ సెల్స్ అనేటువంటి కాన్సెప్ట్ సాధారణంగా మనకు ఒక సైకలాజికల్గా ఉండేది ఏంటంటే చాలా ఇంటలెక్చువల్స్ అనేటువంటి ఫీలింగ్ ఎక్కువ మందిలో ఉంటుంటుంది దాంతో ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి కానీ డీప్ ఆలోచన తక్కువ ఉంటుంది నిఘా వర్గాలు చెప్పినా ఫెయిల్ అయ్యారు ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు ప్రభుత్వంలో ఉన్నాడు నిఘా వర్గాలు ఏం అంటే ఇప్పుడు అక్కడ యుద్ధం ఉంది కదా ఒక జనరల్ అసెస్మెంట్ అక్కడ ఉగ్ర అక్కడ మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉగ్రవాదులు దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండండి అని ఒక సమాచారం ఇస్తారు ఇది ఒక జనరల్ అలర్ట్ అంతేగాని సో ఇంట్లో సోహన్సో వాడు ఉన్నాడు అని ఇస్తే వాడే కాల్చి వస్తాడు కదా ఎవడన్నా ఊరుకుంటాడా అది రొటీన్ ఎలర్ట్ అనమాట ఇప్పుడు పోలీసులు మనకి చెప్తూ ఉంటారు రాత్రిపోట్ల తిరగద్దు రోడ్ల మీద తిరగద్దు లేకపోతే హెల్మెట్ పెట్టుకుని తిరగండి లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి ఇవన్నీ కాషన్ అట్లాంటి ఒక కాషన్ ఇస్తారు ఆ కాషన్ ఇచ్చిన దాన్నే మనం ఏం చేస్తామంటే ఇంటెలిజెన్స్ ఏది రాజకీయ పరంగా మనకు దురదలు ఉండేటువంటి వాళ్ళు ఏదో ఒక పార్టీ దురదలతో ఉండేటువంటి వాళ్ళు ఎదురు వాళ్ళని నిందించడానికి అదిగో ఇంటెలిజెన్స్ హెచ్చరిక చేసినా కూడా వీళ్ళందరూ నిద్రపోయారంటే ఎవ్వడూ నిద్రపోడు అందరూ మేల్కొనే ఉంటారు కాకపోతే జరుగుతాయి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఒక ఉన్మాదికి ఉగ్రవాదికి ఇప్పుడు ఆడపిల్ల ఎవరి చేతిలోనూ ఉన్మాది చేతిలో హత్యకు గురవుతోంది ఇష్యూ జరుగుతుంది అంతకుముందు ప్రేమించినోడే అవుతున్నాడు అందులో సగం మంది లేదా భర్త్ ఎవడో అవుతున్నాడు లేదా ఒకళ్ళిద్దరు నిరాకరించినటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు అమ్మాయికి రేపు పొద్దున్ను చంపేస్తాడని తెలిస్తే ప్రేమిస్తదాన్ని లేకపోతే ఇష్టపడితే పెళ్లి చేసుకుంటుందా తెలియదు కదా అట్లాగే అనుకోకుండా జరుగుతుంది ఒక ఇన్సిడెంట్ దొంగతనం చేసేటువంటి వాడు ఈ దొంగ ఎట్లా వస్తాడని తెలిస్తే ఎవరన్నా గొలుసు గొలుసేసుకొని వెళ్తారా అడిచేత పీకలు పోయించుకుందాం లేకపోతే అని లేదా ఎవడ దొంగ అనేటువంటి వాడు ఎవడన్నా చెప్తారు పోలీసులు కానీ ఎవరన్నా ఇదిగో సో సో దొంగ వచ్చి మీ జే జేబులు కట్ చేద్దాం అనుకుంటున్నాడని చెప్పి అదే చెప్తే ఆయన్ని తీసుకెళ్ళి లోపలేస్తారు కదా దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటారు అట్లాగే ఉగ్రవాదులు ఉన్నారన్నది జాగ్రత్త అనేది వాళ్ళు చెప్పేది అది రొటీన్ వార్నింగ్ని తీసుకొచ్చేసి పార్టీలకు ప్రభుత్వాలకు అంటగట్టి తిట్టిపోసుకునేటువంటి సమాజం మెజారిటీ వర్గం ఒకటి రెండో పక్కన ఏ మనకి ప్రపంచ దేశాల్లో ఒక మొసాద్ కానీ సిఐఏ కానీ యాంట కౌంటర్ ఆపరేషన్స్ చేస్తాయి అంటే ప్రత్యర్థి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాడెన్ ఉన్నాడు లాడెన్ని వాళ్ళ సిఐఏకి సంబంధించినటువంటి విభాగాలు టాక్టికల్గా కొట్టినాయి అట్లాగే ఇజ్రాయెల్ తమ శత్రువుల మీదకి ఈ కౌంటర్ ఆపరేషన్ ద్వారానే అంటే ప్రత్యర్థులలో కలిసిపోయి వాళ్ళతో ఉంటూ అక్కడున్న అనుపానులు తెలుసుకుని సమాచారం పంపించడం ఒక విధానం రెండవది సమాచారం పంపించడమే కాకుండా అక్కడే ఒక సిస్టమ్ను తయారు చేసి వాళ్ళని నాశనం చేయడం రెండో విధానం ఇలాంటి మొదటి విధానంలో ఇండియా కూడా కొన్ని ప్రయోగాలు చేసింది అందులో భాగమే మనం ఆ మధ్య చూసినటువంటి ఏది అలోక్ శర్మ కేసులో వచ్చినటువంటి సందర్భంలో దుబాయ్లో ఉన్నటువంటి మన వ్యవహారం బట్టబయలైనటువంటి పరిస్థితి అంతకుముందు అజిత్ దోవల్ ఎవరైతే వాళ్ళ భద్రతా సలహాదారు ఉన్నారో ఆయన పాకిస్తాన్లో రిక్షా దొక్కారో లేకపోతే కూలి పని చేశారో అక్కడ ఉన్నటువంటి జనంలో కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీని అంతా చూసి అనేక రకాలుగా భారతదేశానికి సమాచారాలు అందించి దాదాపు పదిహేడు వరకు విమాన హైజాకులకు సంబంధించిన సమాచారాలు ముందుగా జారవేయడం కానీ తద్వారా కంట్రోల్ చేశారన్నట్టు ఒక సమాచారం ఉంటుంది అట్లాగే ఆయన అయితే చేసిన యాక్టివిటీ అది అది సమాచారాలు పంపించడం అట్లా కాకుండా అవతల చంపి రావడం అనేటువంటి సిస్టంలో ఆయా దేశాలు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ సక్సెస్ అయినాయి అట్లాంటి పూర్తి స్థాయి సామర్థ్యంతో కూడినటువంటి విధానాలు ప్రస్తుతం మనం తయారు చేయలేదు ఇంతవరకు మన ఇంటెలిజెన్స్ అట్లా లేదు మన ఐబీ కానీ రా కానీ కేవలం ఐబీనేమో రొటీన్ హెచ్చరికలు మీరు ఎలర్ట్గా ఉండండి ఏదో జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటిది అదే సందర్భంలో రా వచ్చి కొన్ని చోట్ల అక్కడక్కడ పనులు చేస్తుంది కానీ పూర్తి స్థాయిలో లేదన్నటువంటిది ఈ అంశాల మీద బాగా ఎక్స్పర్ట్లు అయినటువంటి హోంశాఖ రక్షణ శాఖ నిపుణులు చెప్తుంటారు ఎందుకు ఉండవు అంటే అధికారంలోకి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు ఎంతసేపటికి వీళ్ళని వాళ్ళ పార్టీ గెలుస్తుందో లేదో ఎట్లాంటి వ్యవహారాల గురించి వాడుకుంటున్నారు తప్పించి నిజమైనటువంటి దేశ అవసరాల కోసం వాడుకోవట్లేదు లేదా అసలు దీని మీద అవగాహనే లేదు చాలామంది ప్రధానమంత్రులు కూడా ఇంకోటి ఇట్లాంటి కౌంటర్ ఆపరేషన్స్ చేయాలన్నటువంటి ఒక అఫెన్సివ్ వ్యూహం కూడా లేదు అవన్నీ చేయాలంటే దానికి సంబంధించి మొత్తం వ్యవస్థని సరిచేయాలి అలా చేసేటువంటి ప్రయత్నం చేయకపోవడం అన్నటువంటిది దౌర్భాగ్యం దానికి తోడుగా అధికారులు ఇప్పుడున్నటువంటి అధికార వ్యవస్థలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేటువంటిది సిబిఐలో ఏం జరిగిందో చూసాం కదా చివరికి సీబీఐ వాళ్ళ అవసరాల కోసం ఇద్దరు అధికారుల మధ్య కొట్లాడుతూ మన గోడచారులనే బయటపెట్టేశారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని కూడా రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితి దేశంలో దాని పర్యవసానమే ఎదురవుతున్నటువంటి అవాంతరాలు దీన్ని మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్గా తయారు చేయాల్సిన బాధ్యత ఉంది అది మరి జరుగుతుందో లేదో చూద్దాం